ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నందు హోటల్లో ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాని పరిశీలించినట్లుగా తెలుస్తుంది. చాలా వివరాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్ చెప్పండి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇటువంటి నందకుమార్ అలియాస్ నందుకు సంబంధించినటువంటి డెక్కన్ హోటల్లో చాలా వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. తనిఖీల తర్వాత దీనికి ఎట్లాంటి అనుమతులు లేవన్నటువంటిది కూడా గతంలో అనేక సార్లు కోర్టు చెప్పినా పక్షపోకుండా ఒండిగా వ్యవహరిస్తున్నటువంటి నందుకు సంబంధించి ఇవాళ విజయశంశి కారు విజయశంశ అధికారులు కూల్చివేతను కొనసాగించారు. ప్రస్తుతం ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈయన అనేక రకాలుగా చాలా వరకు ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతాడు. సివిల్ డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ అవుతాడు. రెవెన్యూ కానీ పోలీస్ కానీ చాలా మందిని తన పరిధిలో పెట్టుకొని తనకు అనుకూలంగా మార్చుకొని వారిని ఫ్రెండ్షిప్ లో వ్యవహరిస్తూ ఫ్రెండ్షిప్ గా చేస్తూ వారి వ్యవహారంలో అనేక రకాలుగా అక్రమాలు చేస్తున్నాడు అనేటువంటిది గతంలో అనేక సార్లు అనేక మంది పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం డెక్కన్ హోటల్ సంబంధించి కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి రామచంద్ర భారతి కావచ్చు, సింహాజీ సంబంధించి కావచ్చు, ఈ ఇద్దరిని కలపటంలో ఈ ఇద్దరిని కలిపి హైదరాబాద్ తీసుకొచ్చి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి నందు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడ చూసినా కూడా అనేక రకాల ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆయన కేవలం ఒక హోటల్ సంబంధించిన బిజినెస్ కాకుండా అనేక రకాల ఇష్యూస్లో ఇల్లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, హోటల్ బిజినెస్ కావచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవహారాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కాంట్రవర్సీగా ఉన్నటువంటి నందుకు సంబంధించినటువంటి దాంట్లో అనేక ఇష్యూస్ బయటపడుతున్నాయి. రామచంద్ర భారతిని తీసుకొచ్చి నేరుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సహకరించినటువంటి కర్త కర్మ క్రియకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో నందు ఏమన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నందు ఈ ఇష్యూ జరిగిందని బయట ప్రపంచానికి తెలిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన బాధితులు బయటకు వస్తున్నారు. ఆయన చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు మొత్తం కూడా బయటకు తీసుకొచ్చి ఇవాళ ఇన్ని రోజుల వరకు ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేయడంతో వారెవరు కూడా ముందుకు రాలేదు. కానీ ఇవాళ నందుకు జరిగినటువంటి నందు ద్వారా బాధించబడినటువంటి బాధితులు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కోర్టు హైకోర్టులో నందు ఏర్పాటు చేసినటువంటి డెక్కన్ కిచెన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన అన్యాయంగా అక్రమంగా ఫుట్పాత్ ను కూడా కబ్జా చేసి ఏర్పాటు చేసినటువంటి హోటల్ కు సంబంధించి దాన్ని కూల్చివేయాలన్నటువంటిది జిహెచ్ఎంసీ అధికారులు హైకోర్టుకు వెళ్ళినటువంటి ఇబ్బంది హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు సిట్ విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకే పారదర్శకంగా ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు ఇవాళ చేస్తున్నటువంటి విచారణ సిట్ విచారణ పారదర్శకం కాబోతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి ఒత్తిళ్లకు తగ్గకుండా ఎవరు దీన్ని ఆపరేట్ చేశారు, ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే అన్ని విషయాలను కూడా సిట్ టీం బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం పూర్తి వాళ్ళు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇటు నందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన క్రైమ్ రికార్డ్కి సంబంధించి ఆయన ఎవరెవరితో ఎట్లాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యాడు, విచారణలో భాగంగా వాళ్ళు వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కళ్ళు బయర్లు గమ్మేటువంటి విషయాలు అయితే బయటపడతా ఉన్నాయి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
ఉంటాయి.